గ్రూప్ 2 అభ్యర్థులకు శుభవార్తనే చెప్పాలి. ఆల్రెడీ ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్యతో పాటు అదనంగా కొన్ని పోస్టులను అయితే ఏపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. అయితే ఏ డిపార్ట్మెంట్స్లో పోస్టులు అదనంగా పెరిగాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందుగా హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ లైన్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 28వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో భాగంగా మొత్తం 508 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలుసు. పలు విభాగాల్లో ఉన్న 508 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 98ని జారీ చేసింది. అయితే అభ్యర్థుల నుండి వచ్చిన విజ్ఞప్తులు, ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీల నేపథ్యంలో గ్రూప్ 2 ఖాళీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్రెండ్స్, ఇందులో భాగంగానే మరో 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 720 పోస్టులకు త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫ్రెండ్స్, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచే నేపథ్యంలో మరోసారి శాఖల వారీగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలను సేకరించి ప్రభుత్వం ఆయా శాఖల నుండి మొత్తం 212 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందించి, దీంతో గతంలో అనుమతిచ్చిన 508 పోస్టులకు అదనంగా మరో 212 పోస్టులను కలిపి భర్తీ చేసేలా ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ జీవో 112 జారీ చేసింది. ప్రభుత్వం త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వనుంది. అయితే ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని పోస్టులు పెరిగాయో ఒకసారి చూస్తే, వ్యవసాయ శాఖలో 9, మత్స్య శాఖలో 10, సివిల్ సప్లైస్లో 8, ఏపీపీఎస్సీలో 30, హోమ్ శాఖలో 22, ఉన్నత విద్యాశాఖలో 1, వైద్య ఆరోగ్య శాఖలో 21, కార్మిక శాఖలో 13, మున్సిపల్ శాఖలో 19, మైనార్టీ శాఖలో 2, పంచాయతీరాజ్ శాఖలో 5, ప్లానింగ్ శాఖలో 5, రెవెన్యూ శాఖలో 31, పాఠశాల విద్యాశాఖలో 33, సోషల్ వెల్ఫేర్లో 1, రోడ్లు భవనాలలో 7, మహిళా శిశు సంక్షేమ శాఖలో 2, జలవనరుల శాఖలో 1, యువజన సర్వీస్ శాఖలో 1 ఖాళీలు ఉన్నట్లయితే అదనంగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కలిపి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్, డిఎస్సి మరియు ఏపీపీఎస్సీ వివరాల కోసం